శ్రోతలు, ప్రేక్షకులకు నమస్కారం. డ్రిప్ ద్వారా పంటలకు నీళ్లు అందిస్తూ తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల్ని ఏ విధంగా సాగు చేసుకోవచ్చునో, అలాగే డ్రిప్ ద్వారానే ఎరువులను మొక్కలకు ఏ విధంగా అందించి ఆరోగ్యవంతంగా పెంచవచ్చునో దరిసి, దొనకొండ, పొదిలి తదితర ప్రాంత రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిస్తున్నారు మాజీ ఉద్యానవన శాఖ ఉద్యోగి విష్ణుమూర్తి. కంది పంటకు డ్రిప్ సౌకర్యం కలిగించి దర్శి మండలం ఎర్రవబనపల్లిలోని రైతు ఎకరానికి 14 బస్తాలు పండించే విధంగా విష్ణుమూర్తి సహకారం అందించారు. సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు తెలియజేస్తూ, రైతుల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ఆధునిక విధానాలతో రైతులు పంటలు పండించి లాభాల బాటలో నడిచే విధంగా కృషి చేస్తున్న విష్ణుమూర్తి కందిలో డ్రిప్ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులతో కలిసి వివరించారు. మనం ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయలేం దాని మీద ఒక ముందడుగు తీసుకొని వెళ్తా ఉన్నాము. ఇదే బేస్ మీద మనం లాస్ట్ ఇయర్ ఎర్రవనపల్లి గ్రామంలో కంది పంటని డ్రిప్ మీద సాగు చేయడం జరిగింది. జనరల్గా మన ఏరియాలో సాంప్రదాయ పద్ధతిలో కంది సాగు చేస్తూ ఉంటారు. ఒక ఎకరాకి మంచిగా మనకు వర్షాలు పడి, సకాలంలో వర్షాలు పడితే 6 నుంచి 8 గంటలు వచ్చే అవకాశం ఉంది. దానికి భిన్నంగా మనం డ్రిప్ మీద కంది చేయడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చేసామంటే, ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో వరుసకి 9 అడుగులు, మొక్కకి మొక్కకి 2 అడుగులు విస్తీర్ణంలో మనం డైరెక్ట్గా విత్తనాన్ని నాటించడం జరిగింది. ప్రతి దగ్గర నాటేటప్పుడు కూడా 2 నుంచి 3 గింజలు గుచ్చారు. దీని మీద మనం డ్రిప్ పరిచాము. డ్రిప్ పరిచినాక మనకి విత్తనం అనేది మొలకెత్తడం జరిగింది. ఈ మొలకెత్తిన విత్తనాల్లో మనం ఒక్క మొక్కనే ఉంచుకొని మిగతా 2 కానీ 3 కానీ ఉంటే ఆ మొక్కలు పీకేయడం జరిగింది. ఈ మధ్యలో 9 అడుగుల మధ్యలో మనం ఏం చేసామంటే, అంతర పంటగా టమోటాను సాగు చేయడం జరిగింది. మనము అక్కడి నుంచి మొక్క నాటిన దగ్గర నుంచి ఫస్ట్ 60 నుంచి 70 రోజులకి ఫస్ట్సారి దాన్ని కొమ్మలు అంటే చివరలు తుంచడం జరిగింది. అదేవిధంగా రెండోసారి 30 నుంచి 40 రోజులు అంటే 90 నుంచి 100 రోజుల మధ్యలో రెండోసారి కటింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి ఏమైందంటే, ఈ 9 అడుగుల్లో మ్యాక్సిమం 5 అడుగుల వరకు మొక్క, కంది మొక్క ఇరబడటం జరిగింది. ఈలోపు మనకి టమోటా మీద, టమోటా పంట 90 రోజుల నుంచి 120 రోజులు ఉంటుంది కాబట్టి మనకి టమోటా మీద అయిపోయింది. ఏదైతే మనకి కందికి మనం పొలం దున్నటానికి కానీ, విత్తనానికి కానీ, ఎరువులకు కానీ వీటిని ఖర్చు అంతా కూడా మనం టమోటా రావడం జరిగింది, టమోటాలో వచ్చింది. మనకి ముఖ్యంగా ఈ కంది సాగులో స్టార్టింగ్ 1 బస్తా, మళ్ళీ మనకి కళ్ళకు వచ్చే ముందు 1 బస్తా, ఈ విధంగా డ్రిప్లో మనం దానికి కావాల్సిన రసాయనిక ఎరువులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము దీంట్లో గమనించింది ఏంటంటే, మా టార్గెట్ 20 క్వింటాలు, కాకపోతే మాకు కొత్త, ఫార్మర్కి కొత్త కాబట్టి మేము మాక్సిమం 14 క్వింటాల వరకు దిగుబడి తీయడం జరిగింది. మేము రైతు చేత వేయించిన రకము LRG 52 అనే రకాన్ని మన గుంటూరు లాంగ్ ఫామ్ నుంచి తీసుకొచ్చి చేయించాము. అదే కందిని మనం ఏం చేసామంటే, పంట అయిపోయినాక దాన్ని పూర్తిగా కంది మొక్కను తీసేయకుండా ఆ కందిని అలాగే ఉంచి 4 అడుగుల హైట్లో ఏదైతే కొమ్మలు, కాసిన కొమ్మలు ఉంటాయో అవి మొత్తం కోసుకున్నాము. ఈ 9 అడుగుల ఫీట్ మధ్యలో ఉన్న టమోటాని మన పవర్ వేడర్ తోటి తీసిపడేసి నీట్గా దున్నుకొని ఈ 9 అడుగుల మధ్యలో మనం కాకర వేసాము. ఈ కాకరని మళ్ళీ మనం పురుకోస కొస సహాయంతో ఈ కంది చెట్టు మీదకి ఎక్కించడం జరిగింది. అంటే ఇక్కడ మనం కంది చెట్టుని ఒక పందిరిలాగా చేసుకున్నాము. దాని మీదకి తేగ జాతి అనే కాకరని ఎక్కించాము. ఇతను 1-2 ఎకరాల్లో ఈ కందిలో అంతర పంటగా కాకర వేశాడు. ఇతనికి కాకర మీదే ఒక ఎకరాకు వచ్చేసి ఖర్చులన్నీ పోయి నికరంగా 110,000 రూపాయలు మిగిలింది. ఈ విధంగా ఈ ఫార్మర్ను చూసి ఈ సంవత్సరం ఒక ఎర్రవనపల్లి గ్రామంలోనే 50 నుంచి 100 ఎకరాల వరకు డ్రిప్ పద్ధతిలో కంది సాగు చేయడానికి ముందుకొస్తా ఉన్నారు. ఇక్కడ విత్తనాన్ని బట్టి, మనం ఎన్నుకునే విత్తనాన్ని బట్టి దిగుబడి రాలేదండి. మనం చేసే వ్యవసాయం అనేది పూర్తిగా మార్చేశాం. అంటే సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా దీంట్లో ప్రధానమైనది ఏంటంటే కొమ్మ కత్తిరింపు. అది చాలా ముఖ్యమైన అంశము. అది చేయగలిగినప్పుడు మాత్రమే దిగుబడి అనేది డబుల్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే డ్రిప్ పద్ధతిలో కంది సాగు చేయాలనుకుంటున్నారు రైతులో, ముఖ్యంగా ఈ కొమ్మ కత్తిరింపులు అనేవి ప్రధానమైనవి. దీనితో పాటు కంపల్సరిగా అంతర పంటలకు వెళ్ళాలి. ఎందుకంటే మనకు అంతర పంటలకు వెళ్ళినప్పుడు రైతుకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అది మనకి పెట్టుబడికి కొంత రైతుకు ఉపశమనం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా అంతర పంట సాగు చేయండి. కంపల్సరిగా డిసెంబర్లో మన కంది జనవరి చివరికల్లా కట్టింగ్ అయిపోద్ది కాబట్టి ఆ తర్వాత కందిని కూడా ఖాళీగా ఉంచకుండా అదే కంది మీదకి తేగజాతి కూరగాయలు ప్లాన్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే ఆదాయం ఇంకా ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అలాగే కరెక్ట్గా చేయగలిగితే ఈ డ్రిప్ పద్ధతిలో మనం ఇంచుమించు 15 నుంచి 20 క్వింటాల వరకు దిగుబడి తీయడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా ఆధునిక పద్ధతులను పాటించి తక్కువ పెట్టుబడితోటి అధిక దిగుబడి సాధించినప్పుడు మాత్రమే వ్యవసాయం అనేది రాను రోజుల్లో ముందు మనుగడలో ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులు పాటించవలసిందిగా రైతు సోదరులను కోరుతున్నాను. శ్రీనివాసరెడ్డి సార్, ఎర్రవాబునపల్లి దర్శి మండలం.
నేను కంది సాగు చేస్తున్నాను సార్ డ్రిప్ మల్సింగ్ మీద. దీని వచ్చేసరికి రెండు కటింగ్లు చేశాను సార్ నేను. అది నాకు సలహాలు సూచనలు అన్నీ విష్ణు సార్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఎలాగ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు డ్రిప్ మీద కంది బాగానే ఉందంటారా? నా లెక్క ప్రకారం బాగానే ఉంది సార్. ఇది దిగుబడి ఎంత అనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి. డ్రిప్ మీద లేకుండా కంది సేవలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ ఏరియాలో? ఈ డ్రిప్ మీద లేకుండా సార్ నేను 10 ఎకరాల దాకా వేసాను సార్. ఏది మామూలుగా విడిగా ఇప్పుడు అది ఎకరానికి ఒక కింటా కూడా వచ్చే అవకాశం లేదు సార్. కాబట్టి బాగా పెరిగింది, ఇలాగా పెరిగింది. ఇలాంటి ఇలా కాదు, కొంచెం పెరిగింది. అది వచ్చేసరికి 6 సాల్వ్ ఎద పెట్టాం కదా, పెరిగింది. కానీ అది దిగుబడి లాస్ట్ టైంలో వర్షం లేకపోవడం వల్ల దిగుబడి తగ్గింది. డ్రిప్ మీద కంది చేసుకోవచ్చు అంటావా? నెంబర్ 1 సార్, ఎందుకంటే ఒక లాభసాటి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో ఇంటర్ క్రాప్ దీంట్లో వేసుకోవచ్చు సార్ మనం ఫస్ట్ 3 నెలల వరకు. అవును, ఇప్పుడు ఇందులో టమోటా కూడా పెట్టాం సార్ దీంట్లో. దీంట్లోనే ఇది కంది అంటే కంది డిస్టెన్స్ మధ్యలో ఒక బెడ్ ఉంది సార్, అదంటో టమోటా పెట్టాను. టమోటా కూడా మనకి యూజ్బుల్ అవుద్ది అంటే ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం మార్పులు చేసుకుంటే మంచి లాభసాటిగా ఉంటుంది సార్. అంటే దీని మీద ఆధారపడటం కూడా కరెక్ట్ కాదు. ఇంటర్ క్రాప్ గా మనం ఏదైనా వేసుకోవచ్చు. అది ఫైనల్ గా మీరు రైతులు చెప్పి సలహా చెప్పండి కంది పంట గురించి, డ్రిప్ గురించి. అంటే సార్ డ్రిప్ పద్ధతిలో ఒక కంది పంట పండించుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడున్న పరిస్థితిలో అంటే 4,000 అమ్మినా 10 బస్తాలు అయితే 40,000 వస్తాయి సార్ మామూలుగా. మామూలుగా అయితే ఎకరానికి 2-3 వస్తాయి సహజంగా. ఇప్పుడు మీరు ఎన్ని క్వింటాలు అయితే అనుకుంటున్నారు మీ పొలం ఎకరాకి? అంటే నేను ఇది ఒరా మార్గం ఒక అంచనా ఒక 15 15 క్వింటాలు అనుకుంటున్నాను. కానీ అది అటు ఇటు మనం చెప్పలేము కరెక్ట్ గా, దిగుబడి వస్తే కానీ చెప్పలేము సార్. అది ఓకే.